అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఇప్పటి వరకు ఎవరితో తిరిగి వస్తున్నావే? నువ్వు టైంకి వెళ్ళి టైంకి వస్తూ ఉంటే చక్కగా చదువుకుంటున్నావు అనుకున్నావు, గానీ ఇలా బర్తికిస్తావని అనుకోలేదు. చిన్నపిల్ల అని కారాము చేసినందుకు మా కొంప ముంచావు కదే, ముంచావు. అయినా ఆట ఆడుతూ నీకు ప్రేమేంటే? సూర్య చాలా మంచివాడమ్మా. నార్మల్, ఇందాకేమో వాడి మీద పడి పడి వచ్చా, ఇప్పుడేమో వాడి గురించి నా దగ్గర ధైర్యంగా మాట్లాడుతున్నావు. అసలు అసలు ఎంత దూరం వెళ్ళావే వాడితో? నేను అతన్ని ప్రేమించానమ్మా, ఇంకే తప్పు చేయలేదు. నువ్వికేం మాట్లాడుకు, మా కడుపును చెడు పుట్టావు కదే, అంత అంత మా కర్మ. చూడు, ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట తన్ని మర్చిపో. ఈ విషయం గనక మీ నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని ప్రాణాలతో బ్రతకనీడు, గుర్తుంచుకో. ఇతరులు చెప్తే టెన్షన్ తగ్గుతుందని మీరు చెప్పింది నిజమే సార్. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు మాత్రం టెన్షన్ మొదలైందయ్యా. నీకు ధైర్యం చెబుదామని నీ స్టోరీ ఏంటో చెప్పమానా. నీ కథ మొత్తం ఉన్నాక నాకు ధైర్యం చాలట్లేదు. ఏది ఏమైనా పేరెంట్స్కి తెలియకుండా ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళటం మాత్రం తప్పేనయ్యా. కరెక్టే సార్, నేను ఆ అమ్మాయికి అదే చెప్పాను. కానీ మా నాన్న ఒప్పుకోడు, మనం పారిపోవడం తప్ప వేరే ఛాన్సే లేదని ఫోర్స్ చేసి మరీ ఒప్పించింది. నన్ను ఏం చెప్పమంటారు? ఆ అమ్మాయి బలవంతం చేసినప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుండి చెన్నై వెళ్లాల్సిన బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 2 పై బయలుదేరేందుకు నా బస్సు బయలుదేరుతుంది, నేను వెళ్తాను. చూడు సూర్య, నువ్వు మంచివాడివి, నీకంతా మంచే జరుగుతుంది. నీ లవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటాను. వాటర్ బాటిల్ ఇవ్వండి. ఎంతసేపు? అదంతా తర్వాత చెప్తాను, ముందు పద. సరే పద. అన్న, హైదరాబాద్కి వెళ్ళే బస్సు ఎక్కడ? అదిగో వెళ్తుంది చూడు. పద. గీత 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 గీత